She's waiting for love to be realized. అందరికీ నమస్కారం. ఈ టీఎల్ఎం నేమ్ వచ్చి డే ఆఫ్ ఎనీ డేట్ అండి. అంటే మనం ఒక డేట్ని ఇచ్చినప్పుడు అది ఏ రోజు వస్తుంది అనేది ఈ టీఎల్ఎం ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది బహుళ తరగతి బోధనలో చాలా ఉపయోగపడుతుందండి ఈ టీఎల్ఎం అనేది. అండ్ దీని ద్వారా పిల్లలు చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారండి. సో ఇది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ నేను డేట్ అనేది వేసుకున్నానండి. దీని దగ్గర మనం ఏదైనా డేట్ వేసుకోవచ్చు. అండ్ దీని ఆన్సర్ మనం దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నేను కింద 3 సర్కిల్స్ వేశానండి. ఈ 3 సర్కిల్స్ ఏంటంటే, ఇది వచ్చి మంత్ కోడ్ అండి. నేను జనవరి దగ్గర నుంచి డిసెంబర్ వరకు ఇలా సర్క్యులర్గా నేను వేసుకున్నాను. అండ్ ఈ మంత్కి కోడ్ అనేది కూడా నేను ఇక్కడ ఇచ్చానండి. జనవరికి 1, ఫిబ్రవరికి 4, మార్చ్కి 4, అలా నేను డిసెంబర్ వరకు ఒక కోడ్ నెంబర్ అనేది ఇచ్చానండి. నెక్స్ట్ నేను సెంచురీ కోడ్ వేసుకున్నాను. నేను 1500 నుంచి 1599 దగ్గర అక్కడ నుంచి తీసుకున్నానండి. తర్వాత నేను నెక్స్ట్ 1600 to 99, 1700 to 99, 1800 to 99, మళ్ళీ ఈ బ్లాక్లోకి వస్తుంది 1900 to 99, 2000 to 99, 2100 to 99, 2200 to 99. నేను ఈ విధంగా సెంచరీస్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంతకన్నా ముందు తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలండి. ఓకే, ఈ బ్లాక్ వచ్చి నేను 0 ఇచ్చాను సెంచరీ కోడ్. అండ్ ఈ రెండింటికి 6 ఇచ్చానండి, ఈ రెండింటికి 4, అండ్ ఈ రెండింటికి 2. ఈ విధంగా మనకి సెంచరీ కోడ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ నేను 3rd సర్కిల్లో డే కోడ్ అండి. ఇది ఆన్సర్ బట్టి వస్తుంది. నేను ఈ డేస్లో సండే నుంచి స్టార్ట్ చేశాను. సండే, మండే, ట్యూస్డే దగ్గర నుంచి సాటర్డే వరకు తీసుకున్నానండి. ఈ డేస్కి కూడా నేను ఒక కోడ్ అనేది ఇచ్చాను. ఏం లేదండి, ఈ కోడ్ అయితే చాలా ఈజీ. 1 2 3 4 5 6 అండ్ 0. ఓకే, నేను ఈ కోడ్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. ఈ 3 సర్కిల్స్ అవండి, మంత్ కోడ్, సెంచురీ కోడ్ అండ్ డే కోడ్ అండి. ఇప్పుడు నేను ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ డేట్ తీసుకుంటున్నానండి. డేట్ వచ్చి ఈరోజు 11th May 2019. ఇప్పుడు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆన్సర్ కోసం ఫస్ట్ బాక్స్లో డేట్ వేసుకుంటున్నాను. ఈరోజు డేట్ 11th ప్లస్ మంత్ వచ్చి 5 కదండి, అంటే మేకి కోడ్ ఎంతో చూసుకోవాలి. మేకి 2 ప్లస్ నెక్స్ట్ సెంచురీ కోడ్ మనకి 2019 కదండి, అంటే 2000 నుంచి 2099, ఈ సెంచురీ కోడ్ వచ్చి 6 అండి. ప్లస్ నెక్స్ట్ మనకి ఇయర్ 2019 కదండి, ఆ లాస్ట్ 2 డిజిట్స్ 19 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ప్లస్ దీనిలో 19 కదండి మన ఇయర్, ఈ 19ని 4 పెట్టి డివైడ్ చేయాలి, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి మనం 4తో డివైడ్ చేసుకుంటున్నాము. 19/4 అంటే మనకి 4 4 16, 4 వేసుకోవాలి. ఇజ్ ఈక్వల్ టు మనకి ఈ సమ్ ఎంత వచ్చిందో, యాడ్ చేస్తే ఎంత వచ్చిందో చూసుకుందాం. 11 13 19 38 42, మనకి 42 వచ్చిందండి ఆన్సర్. 42ని 7 పెట్టి డివైడ్ చేయాలి. 7 పెట్టి డివైడ్ చేస్తే 7 6 42, 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అండ్ మనకి శేషం వచ్చి 0 వచ్చింది. సో 0 కోడ్ డే కోడ్లో చూసుకోవాలండి. 0 ఎక్కడుంటే అది, 0 మనకి సాటర్డే. సో 11th May 2019 అనేది సాటర్డే అండి.
ఇందాక నేను ఒక నార్మల్ ఇయర్ తీసుకున్నాను కదండి, ఇప్పుడు నేను ఒక లీప్ ఇయర్ తీసుకుంటున్నాను. లీప్ ఇయర్లో నేను 2016 తీసుకుంటున్నాను. అది కూడా డేట్ May 4th తీసుకుంటున్నాను. మన ఇష్టం అది, నాకు 4th గుర్తొచ్చింది కాబట్టి నేను 4th తీసుకున్నాను. అండ్ నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాను అండి. ఫస్ట్ ఇక్కడ వచ్చి డేట్ వేసుకోవాలి. డేట్ వచ్చి 4, మే కోడ్ వచ్చి 2, సెంచురీ కోడ్ 6, అండ్ ఇయర్ 16, ఇయర్ బై 4 అంటే 16 బై 4 ఇస్ ఈక్వల్ టు 6 12 28 32. ఆన్సర్ ఈజ్ 32 అండి. దీన్ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 4 ఆర్ 28. ఇంకా మనకి ఎంత మిగిలింది, 4 మిగిలిందండి, 4 మిగిలింది. సో 4 యొక్క కోడ్ వెన్స్డే. అంటే 4th May 2016 వెన్స్డే వచ్చిందండి. ఇది లీప్ ఇయర్. అయితే లీప్ ఇయర్లో జనవరి ఫిబ్రవరికి వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. నేను జనవరి 6th తీసుకుంటున్నాను, 2016 జనవరి 6th. ఓకే, నేను ఆన్సర్ చూపిస్తున్నానండి. డేట్ వచ్చి 6, జనవరి కోడ్ 1, సెంచురీ కోడ్ 6, ఇయర్ 16, 16 బై 4 4, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 6 13, 23 29, 33 33 బై 7, 33 బై 7 అంటే 4 టైమ్స్ కట్ అవుతుంది, 28. 33లో 28 పోతే 5 ఉంటుందండి. నేను చెప్పాను కదండి 2016లో జనవరి కొంచెం చేంజ్ వస్తుంది, జనవరి అండ్ ఫిబ్రవరి. సో దాన్ని మనకి ఆన్సర్ 5 వచ్చింది కదండి, 5లోంచి 1 తీసేయాలి. 5లోంచి 1 తీసేస్తే ఆన్సర్ ఈజ్ 4. ఈ 4 యొక్క కోడ్ ఎక్కడుంటే అదే అండి మనకి డే. 4 వచ్చి మనకి వెన్స్డే దగ్గర ఉంది. సో ఆన్సర్ ఈజ్ వెన్స్డే. అంటే జనవరి 6th 2016లో జనవరి 6th వచ్చి వెన్స్డే. జనవరి సిక్స్త్ వెన్స్డే, సిక్స్త్ వెన్స్డే. ఈ టీఎల్ఎం ద్వారా మనకి ఏ డేట్ అయినా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి, ఆ డేట్ రోజున ఏ డే అనేది వస్తుందనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.